హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్స్ సంధ్య సో ఇవాళ స్పెషల్ వచ్చేసి టేస్టీగా ఎగ్గు పులుసు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసి ఇలా ఎగ్గు పులుసు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ ఎగ్గు పులుసు చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్గు పులుసు ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ఫస్ట్ ఎగ్స్ ఉడికించుకోవాలి ఒక గిన్నెలోకి ఒక హాఫ్ డజన్ ఎగ్స్ తీసుకొని కొంచెం ఉప్పు ఎగ్స్ మునిగేలాగా వాటర్ వేసుకొని ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి ఎగ్స్ బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి సరికి ఇప్పుడు మనం చింతపండును కూడా నానబెట్టుకుందాము ఒక చిన్న కప్పులో చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి చింతపండు బాగా నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఎగ్స్ కూడా బాగా ఉడికినాయి కదా ఇప్పుడు వేడి వాటర్ తీసేసి కూల్ వాటర్ని వేసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి ఎగ్స్కి ఇలా సన్నీళ్ళలు వేసుకోవడం వలన ఎగ్స్కి పైన పొట్టు ఈజీగా ఊడిచ్చేస్తుందండి ఇలా ఎగ్స్ అన్ని ఇలా పొట్టు తీసుకోవాలి చూడండి ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఎగ్స్కి అన్నిటికి కూడా ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఎగ్స్ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఎగ్స్ ఇలా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఏగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా కొంచెం వేయించుకోవాలి ఈ కరివేపాకు కొంచెం ఏగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉల్లిగడ్డ కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాము ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని కలిసేలాగా కలుపుకుంటూ టమాటా మెత్తగా మగ్గినంత వరకు మగ్గించుకోవాలి ఈ టమాటా తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఈ సాల్ట్ వేసుకొని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత టమాటా చాలా మంచిగా మగ్గింది చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జును వేసుకొని ఒకసారి కలిసేలాగా కలుపుకొని మనకు వాటర్ వేసుకుందాము చూడండి పులుసును బట్టి వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిసేలాగా కలుపుకొని మనకు టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి కొంచెం సాల్ట్ వేసుకొని కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసుకొని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని మనం చూసుకుంటే అర్థమవుతుంది చూడండి ఇలా పులుసు పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టేను చూడండి ఎగ్ పూల్స్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉందనమాట తప్పకుండా ఒకసారి ఇలా ఎగ్ పులుసు ట్రై చే చూడండి ఫ్రెండ్స్ మీరు చాలా ఇష్టంగా తింటారు ఇలా వెరైటీ వెరైటీగా ఎగ్తో చేసుకొని తినడం వలన బోరు కొట్టకుండా ఈజీగా మనం తినేయచ్చు ఎగ్ పులుసు బిర్యానీ లేకి రైస్ లేకి చపాతీ లేక దేంట్లోకి అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ పులుసు మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ఎగ్ పులుసు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం హౌస్ వైఫ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్లు క్లిక్ చేసుకోవడం వలన నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్